కేంద్రం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ అఖిల భారత రైతు సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జమ్మికుట పట్టణ కేంద్రంలో సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బంద్ను విజయవంతం చేయడం జరిగింది. స్థానిక బస్టాండ్ ముందు మానవహారంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదించారు. అనంతరం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మిల్కూరి వాసుదేవరెడ్డి గారు మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని గత 13 రోజులుగా ఢిల్లీలో ఏముకలు కొరికే చలిలో ఉత్తరాది రైతులు చేస్తున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా సిపిఎం జమ్మికుంట మండల శాఖ అండగా ఉంటుందని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రైతులు నడ్డి విరిచే ఇటువంటి చట్టాలను తీసుకురావడం సిగ్గుచేటన్నారు. రైతాంగానికి శాపంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్కు అమ్మడం నీచమైన చర్యని అన్నారు. ఈ రోజు జరిగిన దేశవ్యాప్త భారత్ బంద్ను చూసి వాయిన బుద్ధి తెచ్చుకొని చట్టాలను వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి శీలం అశోక్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్, యువజన సంఘం డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు చెల్పూర్ రాములు, విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అప్ప హరీష్ వర్మ, జక్కుల రమేష్, సతీష్, శ్రీకాంత్, రాజకుమారి మొగులి, సదానంద, ముద్ద మల్లకుమార్, ఓదీలు తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి, రైతులకు హాని చేసే చట్టాలను వెంటనే రద్దు చేయాలి, రైతులకు నష్టం చేసే చట్టాలను వెంటనే రద్దు చేయాలి, కార్పొరేట్ల మేలు చేసే చట్టాలను వెంటనే పోరాడదాం, రైతాంగ సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాడదాం, రైతాంగ సమస్యలు పరిష్కరించేంతవరకు.